तिरुपति एंपी उप एन तम अभ्यर्थी डाक्टर गुरुमूर्ति की अत्यधिक मेजारटी रायमनी सर्वेपल्ली एमएलए काकानी गोवर्धन रेड्डी पेर्कोन्नारु। नेल्लूरु जिल्ला पदलकूरु मंडल में आयन शनिवार तन ओट हक्कु विनियोगिंचुकुन्नारु। అనంతరం ఆయన మాట్లాడుతూ పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఎన్నిక ఏకపక్షంగా జరుగుతున్నట్లు భావించవచ్చన్నారు। మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు మహామహులు, హేమహేమిలు, ఉద్దండలు మండలానికో మాజీ మంత్రిని పెట్టి ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీకి మరోసారి శృంగభంగం తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు। తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చిన వెంటనే సెకండ్ స్క్రిప్ట్ కు చంద్రబాబు రెడీ అవుతున్నారని విమర్శించారు। ఎందుకు ఓడిపోయామో కారణాలను విశ్లేషించుకోకుండా తమపై నిందలు వేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు। దీనికి సంబంధించి అప్పుడే రిహల్సస్ చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు। తమ ప్రభుత్వ పనితీరు, తాను రెండేళ్లుగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి గురుమూర్తికి భారీ మెజారిటీ అందించనుందని తెలిపారు। ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఓటకు వినియోగించుకునేటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నారు। అయితే 9 గంటల వరకు జరిగినటువంటి లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, మన దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లోకి అత్యధికంగా 11.8% ఇప్పటి వరకు పోలింగ్ పూర్తి కావడం జరిగింది। కాబట్టి ఈ ప్రక్రియ సాయంకాలం 7 గంటల వరకు ఉంది, కాబట్టి కొనసాగుతుంది। ఎన్నికల సరళిని ఒకసారి పరిశీలించిన తర్వాత ఈరోజు ఏకపక్షంగా జరిగేటువంటి ఎన్నికలుగా వీటిని భావించాలి। పాపం చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు, మహామహులు, ఉద్దండులు, హేమహేమిలు, ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్క మాజీ, ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మాజీ మంత్రిని పెట్టి తీవ్రంగా ఎన్నికలు జరపాలనేటువంటి ఆలోచన చేసినా కూడా ఇంకా మరొకసారి తెలుగుదేశం పార్టీకి శృంగభంగం తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది। కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బందిలో నిన్నటిదాకా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద దుమ్ముత్తి పోశారు, ఈరోజు మరలా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీద విమర్శలు గుర్తించడానికి, అధికారుల మీద విమర్శలు గుర్తించడానికి ఈరోజు మళ్ళీ సమాయత్తం ఉంటున్నాం। కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రేపు జరిగిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి వెంటనే సెకండ్ స్క్రిప్ట్ రెడీ అవుతున్నాడు। ఇందువల్ల మనం ఓడిపోయినటువంటిది కారణాలు విశ్లేషించుకోకుండా ఏదో ఒక విధంగా మా మీద నిందలు మోపడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం। దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పుడే క్యాసల్స్ స్టార్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది। కాబట్టి ఏది ఏమైనా సరే సర్వేపల్లి నియోజకవర్గంలో పోయినసారి వచ్చినటువంటి దానికన్నా అనేక సందర్భాలు చెప్పాం, మరలా ఈరోజు కూడా పోలింగ్ అప్పుడు చెప్తున్నాం, సర్వేపల్లి నియోజకవర్గంలో నేను బాధ్యత వహిస్తాను, మొన్న జరిగినటువంటి ఎన్నికల కన్నా ఒక్క ఓటు తక్కువ వచ్చినా సరే దానికి సంబంధించి నేను పూర్తి బాధ్యత వహిస్తాను, నేను అందుకే చెప్పాను ప్రత్యర్థిగా ఉన్నటువంటి సోమిరెడ్డి గారికి కూడా, మీరు రెఫరెండంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే నేను సిద్ధంగా ఉన్నాను, మీరు రెఫరెండంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారంటే ఆయన చెప్పలేదు, ఆయన చెప్పినా చెప్పకపోయినా ఎన్నికల్ని సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నేను రెఫరెండంగానే భావిస్తున్నాను। తప్పనిసరిగా మా ప్రభుత్వ పనితీరు, 2 సంవత్సరాలు శాసనసభ్యుడిగా నేను చేసినటువంటి అభివృద్ధి, వీటన్నిటి మీద మీరు జరిగేటువంటి ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా భారీ మెజారిటీ సాధిస్తామో సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా భారీ మెజారిటీతో ఈరోజు గురుమూర్తి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆశీస్సులు అందించడానికి సిద్ధంగా ఉన్నారు।